மடனாய் ஆயும் அமர் உலகும் துஞ்சிலும் நீ துஜாய் நோயும் பயலை மயும் மீது ஊர எம்மே போர் நீயும் திருமாலர் நெஞ்சம் கோல் பட்டாய திருவடிகளே சரணம். ஷடகோபமுனிம் வந்தே ஷடானாம் புத்திதூஷணம் அஜ்ஞானாம் ஞானஜனகம் திந்திரிணி மூலசம்ஸ்ரயம். பிரபன்னஜன கூட்டஸ்துலுகா ஸ்ரீ வைஷ்ணவ சித்தாந்தம்லோ ஆச்சாரிய பரம்பரலோ ஒக்கருகா சேரினட்டுவண்டி மகனீயுலு நம்மாழ்வார். ஈ லோகம்லோ వైష్ణవ సిద్ధాంతం అనాదిగా ఉన్నప్పటికీ వైష్ణవ సిద్ధాంతానికి ఒక దిశను నిర్దేశం చేసి ఈ కలియుగంలో వైష్ణవ సిద్ధాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి రీతిని ప్రత్యేకమైనటువంటి సంప్రదాయాన్ని కలుగజేసినటువంటి మహనీయులు భగవద్ రామానుజులు. 11వ శతాబ్దం మధ్యంలో అవతరించినటువంటి భగవద్ రామానుజ సిద్ధాంతానికి మూలభూతులైనటువంటి వారు నాథముని యామునముని అనేటువంటి వారు. నాథమునులకు సంప్రదాయాన్ని ఉపదేశించినటువంటి మహనీయులు, నాథమునుల ద్వారా ఈ లోకంలో ప్రవర్తింపజేసినటువంటి మహనీయులు నమ్మాళ్వారు. అందుకనే నాథోపజ్ఞం ప్రవృత్తం అని వైష్ణవ సిద్ధాంత విషయంలో నాథమునులే ఈ సిద్ధాంతాన్ని స్థాపించారు అనేటువంటిది చెప్పడం ఉన్నది. అలాంటి నాథమునులకు ఆచార్యులుగా ఉన్నటువంటి మహనీయులు నమ్మాళ్వార్. సుమారుగా 8వ శతాబ్ద కాలంలో, అంటే ఇప్పుడు లెక్క వేసినటువంటి పద్ధతి ప్రకారం చరిత్రలో మనకు 8వ శతాబ్దం నుండి ఈ వైష్ణవ సిద్ధాంతానికి ప్రధానమైనటువంటి ఆచార్యులుగా దక్షిణ దేశంలో పుట్టినటువంటి ఆళ్వార్లలో ముఖ్యమైనటువంటి వారు నమ్మాళ్వార్. ఆ నమ్మాళ్ళు వారు తాము 4 ప్రబంధాలు రచించారు. దాంట్లో తిరువిరుత్తం, తిరువాశ్రియం, పెరియ తిరువందాది, తిరువాయుమొళి అనేటువంటి 4 ప్రబంధాలలో తిరువాయుమొళి అనేటువంటి ప్రబంధం సామవేద సారంగా కీర్తించబడుతూ ఉన్నది. అలాంటి తిరువాయుమొళి ప్రబంధంలో 2వ శతకంలోని మొట్టమొదటి దశకాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో ఆ మొట్టమొదటి దశకంలో ఉండేటువంటి మొదటి పాశురాన్ని ముందుగా అనుసంధానం చేసుకొని ఆ మొదటి పాశురంలో ఉండేటువంటి అర్థాన్ని మనం భావిద్దాం. వాయుం తిరయుహళుం కానల్ మడనారాయ్ ఆయుమరులహుం తుంజిలుం నీ తుంజాయాల్ నోయుం పయలమయ్యుం మీదూరవెమ్మే పోల్ నీయుం తిరుమాలాల్ నెంజంకోల్ పట్టాయే అని పాశుర ప్రారంభం. ఈ దశకం మొత్తం కూడా ఆళ్వార్ల యొక్క స్త్రీ దశ, నాయికా దశ అనేటువంటిది తెలియపరుస్తూ ఉన్నది. నమ్మాళ్వార్లు తాము చేసినటువంటి ప్రబంధాలలో ఒక విశేషమైనటువంటి ఒక ప్రక్రియను అనుసంధిస్తూ ఆ ప్రక్రియ ద్వారా ఆ ప్రబంధాలను చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇతరులకు ఉపదేశం చేసేటువంటి విధానం, తమకు తామే ఉపదేశం చేసుకునేటువంటి విధానం, వాటితో పాటు కొన్ని ప్రత్యేకమైనటువంటి దశలను, దశ అంటే తామే ఒక స్త్రీగా మారి తామే ఒక తల్లిగానో ఒక స్నేహితురాలుగానో ఒక నాయికగానో మారి మాట్లాడేటువంటి మాటలుగా కొన్ని పాశురాలు, కొన్ని ప్రబంధాలు మనకు కనిపిస్తాయి. నమ్మాళ్వార్లు ఇటువంటి గొప్ప ప్రక్రియను మనకు ఈ తమిళ సాహిత్యంలో ఈ ద్రవిడ ప్రబంధంలో మనకు ఏర్పాటు చేశారు. అలాంటి వాటిల్లో ఈ 2వ శతకంలోని ఈ మొట్టమొదటి దశకం మనకు నాయికావస్థను చెందినటువంటి ఆళ్వార్ల యొక్క మాటగా మనకు కనిపిస్తుంది. నాయికావస్థ అంటే అర్థం మధుర భక్తి ప్రధానమైనటువంటిది అని అర్థం అన్నమాట. మధుర భక్తి అనంటే తానే ఒక స్త్రీగా భావించి
భగవంతుణ్ణి పురుషుడిగా భావించి భగవంతుడనేటువంటి పురుషుణ్ణి ఇష్టపడినటువంటి ఒక నాయిక తాను ఎలాంటి భావాన్ని పొందుతుందో అలాంటి భావాన్ని కలిగి చెప్పినటువంటి పాశురాలు ఈ 10 పాశురాలు. ఆదివారులు తాము పురుషులే అయినప్పటికీ తమలో స్త్రీత్వాన్ని ఆరోపించుకొని తాము పలికినటువంటి పాశురాలు ఇవి. కనుక ఇవి నాయికావస్థలో నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటి పాశురాలుగా చెప్తారు. నమ్మాళ్ళవార్ల గురించి మన పెద్దలు చెప్తూ కృష్ణ తృష్ణాతత్వ విబోధితం అంటారు. నమ్మాళ్ళవార్లు అంటే ఎలాంటి వారట అంటే కృష్ణ తృష్ణాతత్వం, కృష్ణుడు అంటే గొప్ప ప్రేమ కలిగినటువంటి ఒక తత్వం. కృష్ణ ప్రేమ అనేటువంటిది కనుక మూర్తీభవిస్తే ఆ మూర్తి భవనం ఎలా ఉంటుందో అది నమ్మాళ్ళవార్ల యొక్క దివ్యమంగళ విగ్రహం అని అంటారు. నమ్మాళ్ళవార్లు అంటేనే ఒక ప్రేమ, కృష్ణ ప్రేమ అని. అలాంటి కృష్ణ ప్రేమ రూపంలో ఉండేటువంటి నమ్మాళ్ళవారు తాము కృష్ణుడికి భార్యగాను కృష్ణుడు తమకు భర్తగాను చెప్పినటువంటి మాటలుగా దీంట్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ పాశురాల్లో, ఈ 10 పాశురాల్లోనూ నమ్మాళ్ళవార్లు ఒక నాయికావస్థను పొంది భగవంతునితో విశ్లేషం పొందినటువంటి ఒక నాయిక తన యొక్క స్థితి ఎలాగైతే ఉంటుందో అలాంటి స్థితిని తాము అనుకరించినట్లుగా దీంట్లో కనిపిస్తుంది. నమ్మాళ్ళవార్లు ఒక నాయికగా ఉండి భగవంతునితో విశ్లేషాన్ని పొంది, విశ్లేషం అంటే విరహం అనమాట. స్వామే నాయకుడు, నాయకుడైనటువంటి శ్రీకృష్ణునితో తనకు విరహం ఏర్పడింది. ఆ విరహావస్థను పొందినటువంటి ఒక నాయిక ఏ విధంగా మాట్లాడుతుందో అలాంటి దశ, ఆ దశలో ఈ పాశురాలను మనకు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా విరహావస్థలో ఉన్నటువంటి ఒక నాయిక ఆ విరహాన్ని తట్టుకోవడానికి తాను కొన్ని పద్ధతులను అవలంబిస్తుంది. ఆ విరహ దశలో తాను సముద్ర తీరంలోనో చల్లనైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పార్కుల లాంటి ఉద్యానవనాల్లోనూ తాను విహరిస్తూ అక్కడ ఉండేటువంటి చల్లదనాన్ని వాటిని అనుభవిస్తూ తాను తన ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ దుఃఖం అనేటువంటిది పోదు. అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఒక నాయిక ఎలా మాట్లాడుతుందో అలాంటి మాటలను ఈ పాశురాల్లో మనకు నమ్మాళ్ళవార్లు తెలియపరచడం అనేటువంటిది కనిపిస్తుంది. దాంతోపాటు దీంట్లో ఒక తను ఉండేటువంటి దశలోనే తనతో పాటు చుట్టూ ఉండేటువంటి ప్రకృతి కూడా ఉంది అనేటువంటి భావన కలిగి ఉండడం అనేటువంటిది ముఖ్య విషయం దీంట్లో. ఈ పాశురాల్లో ఉండేటువంటి 10 పాశురాల్లో ఉండేటువంటి విషయం ఏమిటంటే తాను ఎలాగైతే విరహావస్థను అనుభవిస్తోందో అదే విరహావస్థను తనకు ప్రకృతిలో కనిపించేటువంటి ఇతర వస్తువులు కూడా అలాంటి దశలోనే ఉన్నాయి. ఎదురుగా ఆమెకు ఒక సారస పక్షి కనిపించింది. ఒక ఆ పక్షి కూడా తనలాగానే విరహావస్థను పొంది ఉంది. ఎదురుగా సముద్రం కనిపిస్తోంది. ఆ సముద్ర స్థితి కూడా తను ఎలాగైతే విరహాన్ని అనుభవిస్తోందో ఆ సముద్రం కూడా అలా విరహాన్ని అనుభవిస్తోంది అనుకుంటుంది. అలాగే ఒక అన్నిల్ అనేటువంటి ఒక పక్షి, ఆ అన్నిల్ అనేటువంటి పక్షి కూడా తనలాగా దుఃఖాన్ని అనుభవిస్తోందని, వీచేటువంటి గాలిలో కూడా విరహావస్థ కనిపిస్తోందని, అలాగా తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతినంతా కూడా తనవలే భావించి అవన్నీ కూడా తనలాగానే విరహావస్థను పొందుతూ ఉన్నాయి అని అనుకొని చెప్పేటువంటి పాశురాలుగా దీంట్లో కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ఉండేటువంటి పాశురం, మొట్టమొదటి పాశురంలో వాయుం తిరయుహళం కానల్ మడనారాయ్, వాయుం తిరయుహళం సమీపించి ఉండేటువంటి, వాయుం అంటే సమీపంలో వస్తూ ఉన్నటువంటి, తిరయుహళం అలలు పొర్లుతూ ఉండేటువంటి అనమాట. సముద్రం కనిపించింది. ఈ నాయిక ఆళ్వార్ అనేటువంటి నాయిక తన విరహావస్థను పోగొట్టుకోవడానికి సముద్ర తీరానికి వచ్చింది. ఆ సముద్ర తీరంలో ఒక దృశ్యాన్ని చూచింది. బాగా అలలు పొంగుతూ వస్తున్నటువంటి సముద్రం తీరంలో ఒక కొంగ నిలుచొని ఉంది. ఆ కొంగ ఏం చేస్తోందంటే పైకి ఎగబడి వస్తున్నటువంటి సముద్రపు అలల్ని లెక్క చేయకుండా తాను ఉన్నటువంటి చోటే ఉండి చేపలు పడుతూ ఉంది. అలా ఉండేటువంటి కొంగను చూసినటువంటి ఆళ్వార్ నాయిక కొంగ తెల్లగా ఉంది, అలాగే తాను వచ్చేటువంటి అలలను లెక్క చేయకుండా అలాగే ఆ అలలను తట్టుకుంటూ ఆ సముద్ర తీరంలోనే నిలబడి ఉంది. ఇలాంటి దశను చూసినటువంటి ఆళ్వార్ నాయికకు ఏమనిపించిందంటే తనలాగానే ఆ కొంగ కూడా కృష్ణ విరహావస్థలో ఉంది. అంటే విరహావస్థలో ఉండేటువంటి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఆ కొంగలో కనిపిస్తోంది అని అనమాట. అంటే ఇది ఎలాగా పోల్చుకుంటారు అని అంటే నమ్మాళ్ళవారు తనకు కలిగినటువంటి భావన ఆ వస్తువుకు కూడా, ఎదురుగా ఉండేటువంటి కొంగకు కూడా కలిగిందని. తనలో ఏమేర్పడింది అనంటే ప్రేమ వల్ల, కృష్ణ ప్రేమ వల్ల, ఆ మనోవ్యథ వల్ల మనస్సు ఎప్పుడైతే శైథిల్యమైందో ఆ శైథిల్యం వల్ల తెల్లబారిపోతాయంట. మనం మనసులో బాధ ఉంటే ఆ బాధ వల్ల ఒళ్ళు తెల్లబడిపోతాయి. అలాగ తాను ఎలాగైతే తెల్లబడిపోయిందో అలాగే ఎదురుగా ఉండేటువంటి కొంగ కూడా తెల్లగా ఉంది.
అయితే దానికి సహజంగా కొంగకి తెల్లదనం ఉన్నప్పటికీ ఆళ్వార్ల యొక్క భావన అలాంటిదనమాట. అంటే తాను ఎలాగైతే బాధపడుతున్నదో అదే విధమైనటువంటి బాధను కొంగ కూడా అనుభవిస్తోంది అనుకోవడం ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం. మనకి చెప్తారు పండిత సమదర్శినః అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. లోకంలో ఉండేటువంటి వారు అందరిలో కూడా ఆత్మావస్థను చూచేటువంటి గొప్ప స్థితి కలిగి ఉండడం పండిత లక్షణం అని. అలాంటి పండిత లక్షణం మొత్తం కూడా కనిపించేటువంటి గొప్ప పాశురాలు ఇవి. కనుకనే ఇక్కడ కొంగను గురించి చెప్తూ, కొంగ సముద్రపు అలలన్నీ వస్తుంటే దాని తీరంలో ఉండి చేపలు పట్టుకుంటూ ఉన్నప్పటికీ ఈయనేమనుకుంటున్నారట, నమ్మాయి వాళ్ళు తనలాగానే కొంగ బాధపడుతోంది అనుకొని, ఆ వాయుం తిరైహళుం కానల్ మడనారాయ్, ఓ కొంగ నువ్వు నీ పైకి ఎగసి పడుతూ వస్తున్నటువంటి అలలు వస్తున్నప్పటికీ చలించకుండా ఉన్నావే నువ్వు. ఆ చలించకుండా ఉండేటువంటి దానికి మనకు చెప్తారు చక్కనటువంటి ఉపమానాన్ని మనకు భాగవతంలో చెప్తారన్నమాట. అధోక్షజ భక్తులైనటువంటి వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉంటారటంటే, గిరయో వర్షధారాభి హన్యమాన నవివ్యథు అభిభూయమానా వ్యసనై యథాధోక్షజ చేతస. ఇక్కడ కొంగ ఎలా ఉన్నది అని అంటే, పైన పడుతున్నటువంటి ఆ అలల్ని లెక్క చేయకుండా అలాగ తాను తన లక్ష్యం ఏమిటంటే లోపల ఉండేటువంటి చేపలను పట్టుకోవడం, తనకు కావలసినటువంటి చేపలను పట్టుకోవడం. కానీ వీరనుకుంటున్నారు ఆ లక్ష్యమే, లక్ష్యం ముఖ్యం. ఇక్కడ యోగులైనటువంటి వారు కూడా ఎలా ఉంటారటంటే, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాళ్ళు కూడా తాపత్రయముల యందు అభిభూతులు కాకుండా, అంటే వాళ్లకు కూడా కష్టాలు ఉంటాయి. భక్తులైనటువంటి వాళ్ళకి కష్టాలు ఉంటాయి, లౌకికులైనటువంటి వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అయినప్పటికీ భక్తులు తమకు లౌకికంగా కలిగినటువంటి కష్టాలను ఎలా ధరిస్తారో, ఎలాగ ఓర్చుకుంటారో దాన్ని చెప్తూ ఉన్నారు భాగవతంలో ఈ శ్లోకంలో. గిరయో వర్షధారాభి హన్యమాన నవివ్యథు. పర్వతాలు పైన పడినటువంటి వర్షము ఎంత బాగా కురిసినప్పటికీ, ఆ వర్షానికి ఎంత పెద్ద కుంభవృష్టి కురిసినా అవి చలించకుండా అలాగే పర్వతాలు ఉంటాయట. ఎలాగ ఉంటాయట అంటే, అభిభూయమాన వ్యసనై యథా అధోక్షజ చేతస. అభిభూయమాన వ్యసనై, ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ ఆ కష్టాలలో ఎలాగైతే అధోక్షజ చేతస, కృష్ణుని యందు భక్తి కలిగినటువంటి వారు ఎలాగైతే చలించకుండా ఉంటారో, స్థైర్యంతో ఉంటారో, అలాంటి స్థైర్యాన్ని కలిగి పర్వతాలు ఉన్నట్టుగా ఎలాగైతే వీళ్ళు ఉంటారో, అలాగే ఈ సముద్ర తీరంలో ఉండేటువంటి కొంగ కూడా పైన పడుతున్నటువంటి అలలను కూడా లెక్క చేయకుండా ఉంది. వాయుం తిరైహళుం కానల్ మడనారాయ్, అలాగా స్థైర్యంగా ఉన్నటువంటి ఓ కొంగ, ఆయుం అమరులహుం తుంజిలుం నీ తుంజాయాల్. ఆయుం అమరులహుం, నా తల్లి నిద్రపోవట్లేదు. ఇక్కడ ఆళ్వార్ల యొక్క తల్లి నిద్రపోవట్లేదుట. ఎందుకోసం అంటే, ఆళ్వార్ ఒక నాయిక కదా, తాను స్త్రీగా పుట్టినప్పటి దగ్గర నుంచి తన తల్లికి నిద్ర లేకుండా పోయింది. ఎందుకోసం అంటే, నాలాంటి అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి వెతుక్కొచ్చి ఇద్దరిని ముడిపెట్టాలి, ఇద్దరికి వివాహం చేయాలనుకొని నా తల్లి బాధపడుతూ ఉన్నది. కనుక ఆ బాధలో తనకు నిద్ర లేదు. ఆయుం అమరులహుం, అలాగ నిద్రలేనటువంటి తల్లి నిద్రపోయినప్పటికీ, అమరులహుం, నా తల్లికి నిద్ర వచ్చినా నిద్ర వచ్చుగాక. అదేవిధంగా అమరులహుం, ఆ పరమపదంలో ఉండేటువంటి నిత్యసూరులు ఉన్నారే, ఆ నిత్యసూరులకు కూడా నిద్ర వచ్చునుగాక. ఎందుకోసం అంటే, వాళ్ళు కూడా ఒక్కొక్కప్పుడు నిద్రపోవచ్చు, కానీ నిద్ర అనేటువంటి వారికి రాదు. సదా పశ్యంతి సూరయ అనేటువంటి వారు కదా, అలాంటి వారు అయినప్పటికీ, ఆయుం అమరులహుం తుంజిలుం నీ తుంజాయాలి, నీకు మాత్రం నిద్ర రాదు. ఎందుకోసం అంటే, నీయుం పయలమయం మీ దూర వెమ్మే పోలు, నీవు కూడా నీ పైన నీకున్నటువంటి ఆ లోపల ఉండేటువంటి కృష్ణ విశ్లేష వ్యసనం వల్ల నీ దేహం కూడా తెల్లబారిపోయింది కదా, అది కనిపిస్తూ ఉన్నది. మీ దూర వెమ్మే పోలు నాలాగా, నాకెలాగైతే నేను కృష్ణ వ్యసనంతో బాధపడుతున్నానో, కృష్ణ విశ్లేష వ్యసనంతో అదేవిధంగా నీవు బాధపడుతున్నావు. మీ దూర వెమ్మేపోల్ నీయున్ తిరుమాలాల్ నింజం కోల్పట్టాయే, నాలాగా నీవు కూడా కృష్ణుడి యొక్క అందానికి వశపడిపోయి ఆయనకు వశపడి నీవు ఇలాగున్నావేమో అని ఈ పాశురంలో తన వలె ఆ కొంగకు కూడా ఇలాంటి బాధ, కృష్ణ విశ్లేష వ్యధ ఏర్పడిందేమో అని ఈ పాశురంలో నమ్మాడి వాళ్ళు తెలియపరిచారు. ఆళ్వారు తిరువడిహళే శరణం. వాయుం తిరైహుగలుం కాన మడనారాయ్, ఆయుం అమర్ ఉలగుం తుంజిలుం నీ తుజాయాల్. నోయుం పయలై మయుం మీ
நெஞ்சம் கோல் பட்டாயே ஆவ திருவடிகளே சரணம்